నమస్తే, వెల్కమ్ టు వీఫెజీహెచ్ఎంసీ న్యూస్ అప్డేట్ చూద్దాం. చిలకా నగర్ చౌరాస్తాలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, చిలకా నగర్ డివిజన్ కార్పొరేటర్ బమ్నాల గీత ప్రవీణ్ ముద్రాస్ పాల్గొన్నారు. Happy birthday to you. Yeah, get ready. Narsimhana. Yes. Tamo tu TRS ke hum ditange. Telang tamo motu. Karu gurtu ke tamo tu motu. Oh, kunte mida. Besi kesi aur bacha motu. Inko kare damru kati nizalu parina ne. వారందరికీ చెప్తా ఉంటే వారి స్వచ్ఛందంగా వాళ్ళందరూ ముందుకు వచ్చి మరి కేసీఆర్ గారి పరిపాలన మీద వారికి నిజంగా ఎంతైతే నమ్మకం ఉన్నదో ఆ నమ్మకం ఇక్కడ మెంబర్షిప్ చేస్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉన్నది. మరి ఇదే మెంబర్షిప్కి ఒక 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నది. మరి గతంలో కూడా మా చిల్కానగర్ డివిజన్లో దాన్ని పిలిపించి ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. మరి అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ, మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎవరైతే మెంబర్షిప్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా అక్కలు ఇక్కడ మీరు తిరిగి చూస్తే ఇక్కడ మా అక్కలందరూ కూడా ఉత్సాహంగా ఒక్కొక్కరు 2 పుస్తకాలు ఇస్తే 2 కాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై సుభాష్ అన్న. జై సుభాష్ అన్న. సికింద్రాబాద్లో తెరాస ప్రభుత్వం జోరుగా సాగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు కూడా అన్నారు. అడ్డగుట్టలో తెరాస సభ్యత్వ నమోదులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్, తెరాస యువనేత తీగుళ్ల రామేశ్వర్ కూడా తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే కొన శ్రీశైలం గౌడ్ అనంతరం ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. हाथ से लाना थोड़ा
और मेरे ख्याल में मेरे समय के पहले पदाधिकारी हैं जिनको राष्ट्रपति जी ने సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో గల బొల్లారం పారిశ్రామిక వాడలో ఎస్వైఎస్ ఎలక్ట్రోమెక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికురాలు రాధిక మృతి చెందింది. ప్రమాదంలో గాయాల పాలైనటువంటి క్షతగాత్రులను మమతా హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సార్ వీళ్ళు చేసి పని చేస్తారు, ఇంకా అక్కడ ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది నాకు తెలియదు. ఇద్దరు మా పిల్లలది పానాలు పోయినాయంట, పానాలు పోలేవు, ఏదో దెబ్బలు తగిలినా నార్మల్గా చెప్తారు. అక్కడ ఇద్దరు ముగ్గురు ముగ్గురు వచ్చారు. లోపల అది ఏందో పెట్రోల్ పంపు, మాది ఏందో అది పెట్రోల్ పేలింది. పేలింది అడుగు పెద్దగా మంట వచ్చింది. మంట రానడు అంతా అది మొత్తం అద్దాలు స్కూల్ మీద మొత్తం మీద పడిపోయింది. అలా మరి ఏడలు మాకు ఏడలు వచ్చినట్టుగా బ్లడ్ వచ్చింది మొత్తం, అదంతా బ్లడ్ అయింది. అందరు బయటికి వెళ్ళొచ్చిన చూస్తే ఇద్దరు ఆడపిల్ల ఒక ఇద్దరు మొబ్బిళ్ళలో ఒక ఆడపిల్లలు లాడుకొచ్చి ఇక్కడ పడేసిండ్రు. చనిపోయిండ్రు మొత్తం బ్లడ్ వచ్చి మొత్తం చనిపోయింది. ఎంతమంది చనిపోయారమ్మా? ఇద్దరు మొగోళ్ళు ఒక ఆడమంది లోపల లోపల. నీ పేరమ్మా? నా పేరు రేణుక. నేను ఈరోజు రంగారెడ్డి జిల్లా అమ్మపల్లి దేవస్థానంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు బొక్క వేణుగోపాల్ హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నాన్నబల్ల కుమార్ యాదవ్, జొక్కల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్, మల్కారం సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ బుక్క కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతలో దాగి ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని వెలికితీసే ఏకైక లక్ష్యంతో గత 9 సంవత్సరాలుగా హిందూ వాహిని మరియు బీజేపీ గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవరా కరుణాకర్ తాళ్లగడ్డ రాజలింగయ్య కబడ్డీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈసారి పోటీలలో పాల్గొనేందుకు సుమారు 400 మంది పెహ్లవాన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. సందీప్ యాదవ్ ఓమ్యాంశాల లల్లో స్థాపులు ఈ దోన కరుణాకర్ గారు పత్రిక వెనక్కి
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి ఫైన్ న్యూస్.